తను నిన్నే చూస్తుందిరా. ఎరా క్లాస్కి వెళ్ళలేదా? ఇంకా వెళ్ళలేదు. ఏ ఇప్పుడు లంచ్ టైం కదా. వీళ్ళు క్లాస్కి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదన్నా. కాలేజ్ మొదలై 2-3 నెలలైంది, ఎప్పుడు చూసినా ఈ చెట్ల దగ్గర క్యాంటీన్ దగ్గర అమ్మాయిలకి బీటేస్తూ వాళ్ళ వెనకాలకి తిరుగుతున్నారన్నా. ఇంతకు మీద ఏ బ్యాచ్ రా? బిఎస్సి మ్యాక్స్. మీ డిపార్ట్మెంట్ అక్కడ కదరా, మరి ఎందుకు ఇక్కడ రౌండ్ వేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది ఇక్కడ ఎందుకు రౌండ్ వేస్తున్నారో చెప్పండి. ఊరికే ఊరికే తిరగడానికి తను పార్క్ అనుకున్నారా? ఇక్కడే కాదు మా క్యాంపస్లో మీరు ఎక్కడ తిరిగానో నేను ఊరుకోను. తమరి పేరేంటో? రూపేష్. నీ పేరు? రమేష్. జేబులో డబ్బెంత ఉందిరా? మరి ఇదేంట్రా, ఇది డబ్బు కదా? అది లంచ్ కోసం అండి. ఒక్క పూట తినకపోతే ఆకలితో చచ్చిపోరులే. ఊరికే టైం వేస్ట్ చేయకుండా క్లాస్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోండిరా. పోండి పోండి పోండిరా. యావేంద్ర, ఆవిడ దౌర్జన్యంగా రూపేష్ జేబు నుంచి డబ్బులు దొబ్బుకెళ్ళిపోయిరా. ఛా, వదిలేశారంట్రా, 4 పీకలేకపోయారా? ఎందుకు అనవసరంగా వాళ్లతో గొడవ? కానీ మొదలు పెట్టింది వాళ్లే కదా. వాళ్ళు మనకంటే సీనియర్స్ కదా, జూనియర్స్ ఇలాంటి విషయాలు చూసి చూడట్టు వదిలేస్తే మంచిదిరా. ఇక్కడ ఎవ్వరూ ఎవరికి సీనియర్స్ కాదు, సత్తా ఉన్న ప్రతి ఒక్కడు ఇక్కడ సీనియరేరా. అయినా మీతో చెప్పేం ప్రయోజనం ఉందిలేరా. ఏదో ఒక రోజు నా చేతి చిక్కుతారు, అప్పుడు చూపిద్దాం నా ప్రతాపం. సీనియర్స్ ఎవరో జూనియర్స్ ఎవరో తేల్చుకుంటాను. అరే రింగరింగా పోరా, వీడికి కూడా కోపం వస్తుందిరా. చూడండి నారాయణ. అరే నారాయణ, ఈరోజు పొద్దున్నే వచ్చా. డాడీకి ఎలా ఉంది నారాయణ? వచ్చే నెల ఆయనకి రిటైర్మెంట్, అందుకనే టెన్షన్. నన్ను చూడగానే చాలా సంతోషపడ్డారు. బ్రహ్మాండమైన ఫిష్ ఫ్రై చేసి తీసుకొచ్చా, కొంచెం టేస్ట్ చేస్తావా? మీరు ప్రేమగా విషయం ఇచ్చినా తింటాను, కానీ ఈ చేపల ఫ్రై మాత్రం తినలేను నేను. ముందు ఫిష్ ఫ్రై తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అరే అరే చూడు చూడు చూడు, అదేంట్రా రివర్స్ అయింది? జనరల్ గా వాంతులు కావాల్సింది వాళ్ళకి కదా. అసలు మోగాడు అదేనేమో, దీన్ని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను. చూడుబే, ఎన్ని రోజులైనా దాన్ని వీడు ఇలా దూరంగా నుంచి చూస్తూ ఉంటాడు. మనోడికి అంత లేదురా, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అట్లీస్ట్ తను ఎదురుపడితే మాట్లాడగలంటావా? బాబు రూపేష్, నువ్వు అనుకుంటున్నట్టు తను మామూలు అమ్మాయి ఏం కాదురా. తను పెద్ద టైటానిక్ షిప్ లాంటిది, దాన్ని ముంచాలంటే ఏ టాటా ఇంటికో బిల్లా ఇంటికో కన్నమేయాలి. ఇంటర్ నుంచే తను నాకు తెలుసు. ఒకే ఒక్కరోజు నన్ను చూసి లుక్ ఇచ్చింది అంతే. 2 సంవత్సరాలు తన వెంట తిరిగినందుకు నాకు దక్కింది జస్ట్ పాస్ ఇంటర్ సర్టిఫికేటు. తనకేమో డిస్టింక్షను. మా నాన్నగారి పాత స్కూటర్ అమ్మి మరి, ఆ పిల్లతో వచ్చిన వాళ్ళందరికీ రోజు ఐస్ క్రీమ్లు ఖర్చు పెట్టాను. తర్వాత అర్థమైంది ప్రేమ అన్నది ఎన్నో ఖర్చులతో కూడుకున్న ఒక మహాసముద్రం లాంటిదని. అరే వాడిని చూసావా, ఇప్పుడు వాడి ఫీలింగ్ ఏంటి తెలుసా? వాడేమో స్వర్గలోకంలో తేలుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. చూస్తూ ఉండు, అమ్మాయిల బుద్ధులేంటో వాడికే తెలిసి వస్తుంది. అది మాత్రమే కాదు, అందరికీ ఒక సూడు ఉంటుంది, వాడి టైం బాగుందని ఈర్ష్య పడిపోవద్దు. అది సర్లే కానీ, అరే ఫిరోజు నీకు తన మీద ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? అయ్యో బాబోయ్, తన పేరు చెప్తే నా జేబులు ఖాళీ అయిపోతాయరా. నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి, నాకే ఫీలింగ్స్ లేవు. ఓకే నో ప్రాబ్లం, మనోడి లైన్ క్లియర్. దానికి నేను ఇచ్చి కంప్లీట్ హెల్ప్ మాకు కావాలరా. రే, తను చూసిన దగ్గర నుంచి వీడికి తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. నువ్వే కదా చెప్పావు తను ఎవరికి లొంగదని. మనందరం కలిసి ఎలాగైనా తను ఒప్పించి మనోడు ప్రేమలో పడేలా చేయాలరా. హెల్ప్ చేస్తాను, కాస్తంత ఖర్చు అవుద్ది. ఓకే, ఈరోజు నీకు టాప్ మోస్ట్ 5-స్టార్ హోటల్లో అద్దిరిపోయే డిన్నర్ విత్ షాంపెయిన్. ఓకేరా, నేను ఇప్పుడే రెడీ. ఓకేరా. ఎస్ మేడం. సెకండ్ రోల్ ఇది చూపించండి. ఇదేనా? అదే. అరే రూపేష్, ఇదే కరెక్ట్ టైం, తిన్నగా వెళ్ళి తనతో మాట్లాడు. ఈ టైంలో వర్కౌట్ కాదేమరా, తను ఒంటరిగా ఉందిరా, ఇలాంటి అవకాశం మళ్ళీ నీకు దొరకదు. అయితే నువ్వు కూడా నాతో రా. అయ్యో నీ అబ్బ, నువ్వే కదా తను లవ్ చేసింది, నువ్వు ఒంటరిగా వెళ్ళరా అదే మంచిది. ఈ అవకాశం వదిలేసావంటే ఎవడో ఒకటి వచ్చి తన్ను పోతాడు. అసలే నా నోరు మంచిది కాదు, నీకు తెలుసు కదా. ఇదే మంచి అవకాశం, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. సారీ బాబు.
కార్ కీస్ లేవమ్మా. కీ నీ దగ్గర లేదా? అదేంటి, నేను నీకే ఇచ్చాను కదా. షాప్లోనే మర్చిపోయినట్టున్నాను. ఎక్స్క్యూజ్ మీ, కీ కోసం ఎదుగుతున్నట్టున్నారు, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, గీతం కాలేజ్ కదా? అవును. ఏంటి? మేం కూడా అదే కాలేజ్. ఓ, ఐఎమ్ రూపేష్, ఇతను నా ఫ్రెండ్ రమేష్. హాయ్. హాయ్. మీ ఇద్దరిది ఏ గ్రూప్? బిఎస్సి మ్యాథ్స్. ఓ, మీ డిపార్ట్మెంట్ క్యాంపస్ కార్నర్ కదా. నేను చాలాసార్లు మిమ్మల్ని చూశాను. అలాగా, మమ్మీ వెయిటింగ్, మళ్ళీ కలుద్దాం. అలాగే, ఓకే అండి. ఏం పీకని చేతులు కొట్టుకున్నారు, అమ్మ వెళ్ళిపోతుంది. చూసి పదరం వెళ్దాం. బిడ్డేంచమంటావా? నువ్వు మీసాలు తీసేసినప్పుడే మా అందరికి డౌట్ వచ్చిందిరా. రారా నీ అంకమ్మ క్యాంపస్ రా, రండ్రా. ఫిరోజ్, ఫిరోజ్, ఫిరోజ్ ప్లీజ్, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు, ప్రత్యేకించి మన గ్యాంగ్తో ప్లీజ్. అలా దారికి రా. ఓకే ఓకే, నేనెవరికి చెప్పను, పోతే ఓ చిన్న కండిషన్, మేము ముగ్గురం చెప్పినట్టుగా మీరు వినాలి. అలా చేయటం మా వల్ల. అయ్యో నువ్వు ఉండు ఫిరోజ్, నువ్వు చెప్పు, నువ్వేం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మాట మార్చవుగా? మార్చను. ఇక్కడ ఎర్రగా పొడగా ఉన్నాడే వీడి పేరు రూపేష్, వీడికి నాన్సీ అంటే ఇష్టం. ఇష్టం అంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. మీరేం చేస్తారో మాకు తెలియదు, ఎలాగైనా రూపేష్ ని నాన్సీని కలిపేయాలి, అంటే కలుసుకునేలా చేయాలన్నమాట. స్ట్రైట్ గా చెప్పాలంటే నాన్సీ రూపేష్ ని ఇష్టపడేలా చేయాలి. ఓ సింతేనా, నేనేదో పెద్ద కష్టమైన పని అనుకున్నాను. ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న మాకు ఇప్పుడు సరైన సందర్భం దొరికింది. అయినా తెలియక అడుగుతున్నాను, నువ్వే ఈ విషయాన్ని తనతో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. కరెక్టే, కానీ ఆ విషయం డైరెక్ట్ గా చెప్పిన తర్వాత నాన్సీ నో అని చెప్పింది అనుకో, అది వీడు తట్టుకోలేడు. అందుకే మనందరం కలిసి ఏదైనా డ్రామా ప్లే చేసి నేచురల్ గా కలుపుదామని, దానికి నువ్వు మాకు హెల్ప్ చేస్తే చాలు. అంటే మ్యాటర్ అర్థమైంది కదా. ఇప్పుడు మా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాన్సీ ఫోన్ నెంబర్ మాకు కావాలి. ఇచ్చే ఇచ్చే. నీ దగ్గర తన పాత ఫోన్ నెంబర్ ఉంది కదా, నువ్వే ట్రై చేసుకో. ఆ నెంబర్ నేను చేశాను, కాకపోతే వాళ్ళ అమ్మగారు ఎత్తారు, మాట్లాడకుండా పెట్టేశాను అనుకో. పోతే ఆ రోజు రాత్రి ఒక 10-10:30 మధ్యలో నా ఫోన్కి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయో. అయ్యో అయ్యో అయ్యో, ఏం చేస్తాం, ఈ లేడీస్కి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంతమందికి న్యాయం చేస్తాం. దిస్ ఈస్ మై లాస్ట్ వార్నింగ్, జస్ట్ రిమెంబర్, వెన్ ఐ టీచ్ ద ఓన్లీ సౌండ్ ఇన్ ద క్లాస్ రూమ్ షుడ్ బి మైన్ అండ్ మైన్ అలోన్ వితౌట్ ఈవెన్ ద సౌండ్ ఆఫ్ అనదర్ బ్రెత్. అర్థమైందా? ఇక్కడ నేను తప్ప ఎవరు సౌండ్ చేయకూడదు. ఎవరది, అసలు ఎవరిదా ఫోను? నాన్సీ, స్టాండ్ అప్. మేడం, ఐఎమ్ రియలీ సారీ. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? కవిత, స్టాండ్ అప్. మొబైల్ ఫోన్స్ కాలేజీకి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? All of you, get out from my class. Come on, fast. Out, out. Velani. Okay, students. Let us start the class. Yes. Hey, మీ అందరికీ ఏమేమి కావాలో ఒకేసారి ఆర్డర్ ఇచ్చేయండి. ఇంకా మళ్ళీ నన్ను ట్రీట్ ఇవ్వమని ఫోర్స్ చేస్తే నేను ఇవ్వలేను. ఏంటి, ఫోర్స్ పిసినర్దానా? ఎంత ఖర్చు పెట్టినా తరగనంత ఆస్తుంది, డబ్బులు బయట తీయడానికి అలా సచ్చిపోతావేంటే? తేరగా రాలేదు, మా డాడీ కష్టపడి సంపాదించారు. అయ్యో పాపం, అంత కష్టపడి ఎందుకు సంపాదించారు? ఆ సంపాదన అంతా నీ ఒక్కదానికోసమే కదా. అయితే నువ్వు మా ఇంటికి వచ్చే, నిన్ను కూడా అడాప్ట్ చేసుకోమని మా డాడీతో చెప్తాను. నాకేం అభ్యంతరం లేదు. హాయ్
రూపేష్. ఇతనే నేను చెప్పిన రూపేష్. తను రమేష్. కవిత, కూర్మిళ, నాన్సీ, నారాయణ. వీళ్ళు నాకు ముందే పరిచయం. అవునా? కమ్ జాయిన్ అస్. ఇక్కడ కూర్చోండి. మేము ఆల్రెడీ ఐస్ క్రీమ్ వరకు వచ్చేసాము. మీకేం కావాలో మీరు ఆర్డర్ చేయండి. నో థాంక్స్. ఎందుకు రూపేష్ మనలో ఈ ఫార్మాలిటీస్ అన్ని? ఏదో ఒకటి ఆర్డర్ చేయి. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఓకే, మూడు ఐస్ క్రీమ్స్. ఓకే మేడం. ఏంటి ఫిరోజ్ బాగా డల్ గా ఉన్నావు? పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? అయ్యో, ఒక్కసారి నీతో సినిమాకి వచ్చిన పాపానికి నా సీట్ చినిగిపోయింది. అయినా నీకు నాలంటే నచ్చుతారు. ఏ మహేష్ బాబు అంటాడో, రామ్ చరణ్ అంటాడో నచ్చుతాడు. ఫిరోజ్, తెలుసా, మన బ్యాచ్ లో ఒకరు నీకు లైన్ వేస్తున్నారు. తెలుసుకోవాలంటే ఖర్చు అవుద్ది. నీకో దండో, నీ గ్రూప్ కో దండో, నువ్వు ఇచ్చిన షాక్ నుండే ఇంతవరకు తీరుకోలేదు. మళ్ళీ లవ్ గివ్ అంటే ఇప్పుడున్న ఒక్క బైక్ అమ్మేసుకోవాలి. ఏంటిది? దిస్ ఇస్ మై ట్రీట్. నో ప్రాబ్లం, నే పే చేస్తా. నో 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 రూపేష్, ఈ రోజు నువ్వు నా గెస్ట్ వి. ఓకే, పర్వాలేదు, ఇప్పుడు నేను పే చేస్తాను, మరోసారి మీరు పే చేద్దరు గానీ ప్లీజ్ లీవ్ దిస్. నో 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 రూపేష్, ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, సారీ. అందులోనే ఉంటుంది. వెతుకు. వెతుకుతున్నానే, కనిపించట్లేదు. ఇంట్లో మర్చిపోయావేమో. ఛాన్సే లేదు. లైబ్రరీలో మనోజ్ 100 రూపీస్ అడిగితే నేనే తీసిచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామే? పోతే పోయింది, నువ్వు టెన్షన్ పడకు, మేము షేర్ చేసుకుంటాం. అంత అవసరం వచ్చింది, బిల్ నేను పే చేస్తాను. నాన్సీ, ఈ రమేష్, ఫిరోజ్ తప్ప నాకంటూ ఈ కాలేజీలో వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మేము కలవాలనుకున్న ఎవరు మాతో జెన్యున్గా ఫ్రెండ్షిప్ చేయట్లేదు నాన్సీ. మీరందరూ కాలేజీలో సరదాగా తిరగడం చూస్తున్నప్పుడల్లా నాకు రమేష్కి చాలా ఇష్టగా ఉండేది. మీ గ్రూప్లో మేము ఎందుకు లేమా అని ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. ఇంత మంచి అకేషన్లో ఈ ట్రీట్ నాదే అవనివ్వండి. థ్యాంక్స్ రమేష్. యు వెల్కమ్. నువ్వెంత చెప్పినా సరే నేను డబ్బులు తీసుకోనంతే. అది కాదు రూపేష్, నేను ట్రీట్ ఇస్తానని చెప్తేనే అందరూ వచ్చారు, అందుకనే. ఎందుకు నాన్సీ, నన్ను అందరూ పరాయి వాళ్ళలా చూస్తున్నారు. నేనంతా మీతో చెప్పాను కదా. ఓకే, నీతో ఫ్రెండ్షిప్ చేసే అదృష్టం ఇక నాకు లేదనుకుంటానులే. రూపేష్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను వేరే ఉద్దేశంతో అలా అనలేదు. ఇప్పుడు నేను నీకు ట్రీట్ డబ్బులు ఇవ్వట్లేదు. ఓకేనా? క్లాస్ స్టార్ట్ అయింది, మళ్ళీ వస్తాను. బాయ్. నాన్సీ, నేను నీతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేసి పెడతావా? మరేం లేదు. పర్వాలేదు, చెప్పు. నా వల్ల అవుతుందంటే డెఫినెట్గా చేస్తాను. అది అది నాకు ఒకరంటే ఇష్టం. ఆ విషయం తనతో చెప్పాలి, చెప్పాలనే ఉంది, కాకపోతే ధైర్యం చాలట్లేదు. నువ్వేమనుకోకపోతే ఎలాగోలా ఈ విషయం నువ్వు ఆ అమ్మాయితో చెప్పాలి. నువ్వు ఇలా మెలికలు తిరిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నీ మనసులో ఎవరో అమ్మాయి ఉందని. అంటే ఇదన్నమాట విషయం. అది సరే, ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్తే సర్ప్రైజ్ ఏముంది? నువ్వు ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేసరికి నీకే తెలుస్తుంది. నాన్సీ, ఊరికే తమాషా కోసం చిన్న సర్ప్రైజ్.
ఆ అమ్మాయిని చూడాలని ఆత్రుతగా ఉంది కదా, వెళ్ళి నోటీస్ బోర్డులో చూడు. పక్క క్లాసులో లెక్చర్ టేబుల్ మీద ఇంకో పేపర్ ఉంది చూడు. చేయడానికి ఫోన్ చేశా. నేను చెప్పేది శ్రద్ధగా విను. నువ్వు లైబ్రరీలో ఉన్న మలయాళం పుస్తకాలు ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్ళు. అక్కడ 4వ షెల్ఫ్లో 2వ రాలో ప్రళయానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని తీసి చూడు. నువ్వు చూడాలనుకునే అమ్మాయి ఫోటో కనబడుతుంది. గుడ్ లక్. కవరేజ్ కోసం వచ్చారు వాళ్ళ గోలు మనకెందుకులే, నువ్వు ఇట్రా, మనం సరదాగా మాట్లాడుకుందాం రా. రండి, మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. హాయ్. మీ అందరికి క్యాంపస్ యువర్ చాయిస్ ప్రోగ్రామ్ తరపున స్వాగతం. థాంక్యూ. అందరూ పరిచయం చేసుకోండి. నేను ఫిరోజ్. ఓకే. రూపేష్. ఓకే. రమేష్. నారాయణ. కవిత. ఊర్మిళ. నేను రజని. నాన్సీ. నేను ఫిరోజ్. మీ అందరిది ఒకే గ్రూప్ అయి ఉంటుంది కదా? కాదు కాదు కాదు. ఓకే, మరి మీది ఏ గ్రూపు? మ్యాథ్స్, మ్యాక్స్, పొలిటికల్ సైన్స్. మీ మనసులో ఉన్న కోరికలేంటి? పెద్ద కోరికలే లేవు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఒక్కరోజైన దగ్గరను చూడాలి. అది చూడొచ్చు కదా, అందులో ఏమంటే మరి ఏమనుకోకండి, చీర్గల్స్ డాన్స్ ఆడుతుంటే దగ్గరని చూడొచ్చు కదా. మీ క్రికెట్ అంటే ఇష్టం ఉండదా? ఓకే 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 ఓకే. మీలో ఎవరైనా ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకుంటే మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోవచ్చు. మీరు చెప్పండి. కమాన్. నేను చెప్తా నేను చెప్తా. బై ది బై, నా ఒపీనియన్ ప్రకారం ప్రేమ డబ్బుని ప్రేమిస్తుంది. బైక్లు స్కూటర్లు అమ్మేసి ఐస్ క్రీమ్లు కొనిచ్చి కరిగిపోయే చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే ఓకే. మీ అందరికి ఇష్టమైన ఒక సినిమా పాట అడగండి. ఈ బిజినెస్ మ్యాన్ నుంచి పాట అడుగుతాం సార్, వస్తారా? ఆగండి 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 ఆగండి. మీరెప్పుడు ఈ సినిమా పాటలు అడగటం అందరికి బోర్ కొట్టేసింది. ఆడియన్స్ వెరైటీ కోరుకుంటారు కదా. మేమందరం కలిసి ఒక పాట పాడతాం, మీరు అది కవర్ చేస్తే చాలు.
అందరం స్టూడెంట్స్ కనుక క్యాంపస్ లోనే బాగుంటుంది. ఓ వై నాట్ షూర్. ముద్దబంతి పువ్వులాంటి ముద్దు గుమ్మలున్న చోట పరుచుకుంటూ వెళ్తుంటారు పిల్లగాళ్ళు పూల బాట వెంటబడి వెంటబడి వేడుకుంటూ పగడికుంటా ఇంటికెళ్లే వరకు వేస్తూ ఉంటారట ఇలా బాట. చెప్పే వరకు వదిలేస్తారు పని బాట. ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకుంటాం గారం చేసి బర్గర్ల కోసం బేకరీలు చుట్టేసాము నెట్టు సెంటర్ లో దూరి నచ్చినట్టు చేసేసాము. ఎర్లీగా అయిపోతే క్లాసు ఎంజాయ్ లో మేం అంతా మాసు. కాలర్ ఎగరేసుకుంటూ క్యాంపస్ అంతా తిరిగేస్తాం. బ్యూటీలు ఉన్న చోటు కెళ్ళి బాడీ బిల్డింగ్ మొదలడతాం. బూమర్తో బుడగలు చేసేస్తాం. బుద్ధుడిగా పోజులు ఇచ్చేస్తాం. ఫ్రీ టైమ్ లో చాటింగ్ చేసి ఫ్రీడమ్ తో దూసుకుపోతూ ఊహల్లో పయనిస్తూ ఎగిరెగిరి పోతుంటాం. యువతరమే మేమంటూ తెగ ఫీల్ అయిపోతుంటాం. ఊహల్లో పయనిస్తూ ఎగిరెగిరి పోతుంటాం. యువతరమే మేమంటూ తెగ ఫీల్ అయిపోతుంటాం. తొలివల పొల తలుపులు తెరిచి ఎదవలచిన వయసును పిలిచి మది దోచిన మనసును గెలిచి ఊహల్లో పయనిస్తూ ఎగిరెగిరి పోతుంటాం. యువతరమే మేమంటూ తెగ ఫీల్ అయిపోతుంటాం. శృతి చేసుకోన శృంగార వీణ ఏకాంత సమయాన వెన్నెలలో కురిపించి పైన రాగాల వాన స్వరములు పలికించు కౌగిలిలో నీ పదముల కదలికలోనే ఎన్నెన్నో పదనిసలు నీ సరసపు పదములు నాలో పుట్టించే సరిగమలు కుదిరెను రాగం తాళం మిగిలున్నది సరసపు మేళం అరవిరిసిన తరహాసంతో మన ఇరువురి మనసుల ఏకం చేద్దాం. ఊహల్లో పయనిస్తూ ఎగిరెగిరి పోతుంటాం. యువతరమే మేమంటూ తెగ ఫీల్ అయిపోతుంటాం. తొలివల పుల తలుపులు తెరిచి ఎదవలచిన వయసును పిలిచి మది దోచిన మనసును గెలిచి అరమరి కలువన్నీ మరచి ఊహల్లో పయనిస్తూ ఎగిరెగిరి పోతుంటాం. యువతరమే మేమంటూ తెగ ఫీల్ అయిపోతుంటాం. Thank you.
సీనో వస్తున్నా. నువ్వేంటే కొత్తగా తలుపేసుకుంటున్నావు? సెమినార్కి ప్రిపేర్ అవుతున్నాను. ముందు భోంచేద్దు గన్రా, 11 అవుతున్నా ఇంకా తినకపోతే ఎలా? ఈ మధ్య కొత్త కొత్త పద్ధతులన్నీ అలవాటు చేసుకుంటుంది. ఏంటమ్మా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉందంతే. నాన్న ఒక్క నిమిషం. హలో రూపేష్. నాన్సీ, అసలు ఏం జరిగిందంటే, ఎన్నిసార్లు చేసినా ఎత్తవేంటి? అంటే అది నువ్వేం చెప్పద్దు, కాలేజ్కి వచ్చాక మాట్లాడుకుందా. ఎక్కడికంత హడావిడిగా పరిగెత్తా? సారీ నాన్సీ, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి పరిగెత్తాను. అంత అర్జెంట్ పని ఏం వచ్చి పడింది? రమేష్ వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. అరే ఆ వినోద్ గారు చూడు, వాళ్ళిద్దరిని ఎలా రౌండ్ చేస్తున్నాడో, వాడికి మనం రౌండ్ ఎత్తనారా? ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చి ఆపావేంట్రా? ఫిరోజ్ వద్దురా. అయ్యా బాబోయ్, దిగకపోతే కొట్టేస్తాడేమోరా. ఏంట్రా గొడవకొచ్చావా? రారా పెట్టుకుందాం. ఏంటి చెయ్యి దురదేస్తుందా? వినోదు వద్దు, మన మధ్య సమస్య లేదుగా, కొత్తగా గొడవలు ఎందుకు? గొడవ లేకపోయినా పిలిచి పెట్టుకోవడమేరా నాకు చాలా ఇష్టం. అయితే నువ్వు మా దగ్గర తినకుండా పోవన్నమాట. అలాగే మరి చూసుకున్నారా, మనకి ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు. అంటే నీకు ఇంతవరకు కరెక్ట్ అనేది తగలేదు. మా వాళ్ళందరూ తీసుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళే తెలుసా? మరీ ఎక్కువ చేస్తున్నావు కదా, పొద్దున్నే ఇంట్లో చెప్పి రాలేదా? ఇది మా క్యాంపస్, తొక్కి నారా తీస్తాను. నీ హీరోయిజం మరి ఎక్కడైనా చూపించుకో. నా క్యాంపస్ లోకి వచ్చి నాకే చూపించావు అనుకో. ఏం చేస్తావు? సూపర్, ఎవడు చేసుకుంటాడో గానీ అదృష్టవంతుడు. ఇక్కడే తిరుగుతున్నట్టున్నావు, నా కంట్లో పడలేదేంటి? నేను కూడా బాగానే ప్రేమిస్తాను, ఏంటి చూస్తావా? ఇదే నాకు తెలిసిన ప్రేమ. పోనీ, నేను ఏ విధంగా ప్రేమించాలో చెప్పు. నువ్వు కోరుకుంటే చాలు, నేను తీర్చేస్తాను. ముందు తన మీద చేయి. ఓహో, అంటే ఒకటి కాదన్నమాట, నీకు కూడా ఇందులో చేరుందా? అయ్యో రమేష్, ఇరుకు తీస్తావు, చెక్కండి. వాడికి మంచి కోటింగ్ ఇచ్చావు, కొంతమంది డైలాగులతోనే సరిపడతారు. అలా అనకు, వాడికి అలా జరగాల్సిందే, కాకపోతే నేను ఇయ్యాల్సింది రమేష్ గారు ఇచ్చాడు. ఏమన్నా కాదులే, రమేష్ ఇయ్యాల్సింది రమేష్ ఇచ్చాడు, అంతేలే పోరా. నాకు దొరకాల్సింది నాకు దొరికింది. నక్కపల్లిలో ఎందుకు పనికిరాని, ఎవరికి పనికిరాని 3 ఎకరాల బంజరు భూమి. అక్కడ రిసార్ట్స్ కట్టాలి, అంటే ప్యూన్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరి కాళ్ళు పట్టుకోవాలి. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. అలా అంటే ఇలా ఎదురొస్తావేంటి? అంటే నేను అష్ట కష్టాలు పడి లా చదివింది ఇలా లాక్కోవడానికి పీకోవడానికేనా? మధ్యలో ఈ ఫోన్ ఒకటి. హలో, మిస్టర్ ఫిలిప్పోస్ ఫెర్నాండెజ్ అనా? ఎస్. మీ అమ్మాయి నాన్సీ కాలేజీకి వచ్చేది చదువుకోవడానికా లేక ప్రేమించడానిక? హలో హలో మిస్టర్, హూ ఆర్ యూ? ప్రస్తుతానికి నన్ను మీ వెల్విషర్ అనుకుంటే చాలు.
మీ ఒక్కగానొక్క గారాల కూతురు నాన్సీ ఇక్కడ ప్రేమ రామాయణం మొదలుపెట్టింది. నమ్మకం లేకపోతే మీరే వచ్చి చూసుకోండి. మన ఫ్రెండ్స్ దెబ్బకి ఐస్ క్రీమ్ పేరు చెప్తేనే హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. ఏం చెప్పమంటావురా, వద్దన్న వినకుండా మా తాత పొలానికి వెళ్ళాడంట. కింద పడితే చెయ్యి ఇరిగిందంట, ఇప్పుడు నేను ఆయన కానీ చూడాలంటే. మీ తమ్ముడి దయ వల్ల మీ వాళ్ళకైనా మా వాళ్ళకైనా మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా సరే చెన్నై నుంచి ప్రతిసారి ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆయన షిప్పులు పట్టుకుని ఊళ్ళు తిరగడానికి సరిపోతుంది. పోయినసారి వచ్చినప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, షిప్ యార్డ్ లో ఉద్యోగం వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకుంటా. అయినా అదోదులు ఆయన ఎందుకు వస్తారు? ప్రేమించిన కొత్తలో ఎలా ఉండేవారు? రోజుకోసారి కలవకపోయినా గంటకోసారి ఫోన్ చేయకపోయినా వెతుక్కుంటూ వచ్చేవారు. ఇప్పటికీ 6 నెలల పైనయింది ఆయన చూసి. అంటే అప్పుడు మీరు అంకుల్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? మరి 3-4 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళెవరూ ఎదురు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ఎవ్వరూ పెళ్లికి ఒప్పుకోలేదు. అందరూ వ్యతిరేకించినా ఇష్టపడి మరీ మీ అంకుల్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటాయి అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఆయన ఒక్కటే అన్నారు, నాకు కావాల్సింది నువ్వే కానీ నీ ఆస్తిపాస్తులు కావని. ఇంకా చేసేదేముంది, అయిన వాళ్ళందరినీ కాదని వదులుకుని ఆయనతో వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎన్ని తమాషాలు జరిగాయో నీకు తెలుసా? మా అమ్మాయి కనిపించడం లేదని మా వాళ్ళు కేసు పెట్టారు, అబ్బాయి కనిపించడం లేదని వాళ్ళు కేసు పెట్టారు. కానీ ఇప్పుడు ఏమైంది, నేను బాగున్నానని తెలిసాక పగలు ప్రతీకారాలు పోయాయి. ఇప్పుడు చూడాలి మా వాళ్ళు మా వారి మీద చూపించే ప్రేమ. నిజం చెప్పాలంటే వాడు అమాయకుడు, మంచోడు కూడా. నిన్ను బంగారంలా చూసుకుంటున్నాడు. ఆఫీసులో ఓ తమాషా జరిగింది. ఏంటి? మనం ఎంత వద్దనుకున్నా మన వెల్విషర్స్ మనల్ని వదలరు. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. అమ్మ నాన్సీ, ఈ మధ్య కాలంలో కాలేజీలో నువ్వు ఎవరితోనైనా గొడవ పడ్డావా? నో నెవర్, నేను అందరితోనూ ఫ్రెండ్లీగానే ఉంటానే. ఎందుకు డాడీ? ఏం లేదు, ఎవరో ఒక అతను ఆఫీసుకి ఫోన్ చేశాడు. అతను ఎవరో తెలియదు, అడిగితే వెల్విషర్ని అన్నాడు. ఎవడో పనిపాట లేనివాడై ఉంటాడు. నువ్వు కాలేజీలో ఎవరినో ప్రేమిస్తున్నావని, వాడి మైకంలో పడి తిరుగుతున్నావని పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఆ ఎవడో గిట్టనడై ఉంటాడు. నువ్వెవరోని అడిగేసరికల్లా ఫోన్ కట్ చేశాడు. సరే, వాడెవడో ఫోన్ చేసి చెప్తే నమ్ముతానా? నా కూతురు ఎలాంటిదో నాకు తెలియదు. ఏమ్మా మరీ ఇంత సీరియస్గా నాన్సీ ఫ్యూచర్ గురించి ఆలోచించేది ఎవరు? స్టూపిడ్, వాడికి వేరే పని పాట లేదు. ఇదేదో మన కాలేజ్ వాళ్ళ పని అయి ఉంటది, బయట వాళ్ళు చెప్పే అవకాశమే లేదు. నాకు తెలుసు ఎవరై ఉంటారు. ఎవరు? రూపేష్ లాగానే నాన్సీని గాఢంగా ప్రేమించే ప్రేమికుడు. కాస్త నోరు మూస్తావా? నా డౌట్ అంతా వినోద్ గాడి మీదే. మన మీద ఉన్న పగను వాడు అలా తీర్చుకుని ఉండొచ్చు. ఫోన్ చేసి వాడు ఆ విషయం చెప్పినందువల్ల వాడికి ఏ ప్రయోజనం లేదు. నాన్సీ గురించి ఎవరేం చెప్పినా వాళ్ళ నాన్నగారు పట్టించుకోరు. అదే నా భయం కూడా. నాన్నగారికి నేనే తప్పు చేయనని నమ్మకం, అందుకే నాకు టెన్షన్గా ఉంది. హలో, మిస్టర్ ఫిలిప్పోస్ ఫెర్నాండెస్ స్పీకింగ్. సారీ మిస్టర్ ఫెర్నాండెస్, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీ అమ్మాయి గురించి నేను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దాన్ని మీరు పట్టించుకోలేదు. ఓకే, అది తండ్రిగా మీ కూతురు మీద మీకున్న నమ్మకం, దాన్ని నేను కాదన్నా. మరీ అంత గుడ్డి నమ్మకమా? అది ఈ రోజుల్లో అంత మంచిది కాదు. మీ ముద్దుల కూతురు నాన్సీ ఇక్కడ రూపేష్ అనే అడ్డగాడితో అడ్డమైన తిరుగులు తిరుగుతుంది. అసలు నువ్వెవరు? నేనెవరో తెలుసుకోవాలనుకునే ఆతృతని మీ కూతురు ఎవరితో తిరుగుతుందో అనే దానిపై పెడితే తన లైఫ్ అయినా బాగుపడుతుంది.
ఎక్కడా? రేయ్ ఎక్కడ రా, ఈ విషయాన్ని ఇలియాస్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాడో నాకైతే ఎందుకు అర్థం కావటం లేదు. వచ్చే నెలలో మిథున్ ఇండియాకి వస్తున్నాడు. అతను వచ్చేసరికల్లా అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటే నాన్సీకి మ్యారేజ్ చేసి పంపించేయచ్చు. ఎందుకు నాన్న ఇంత సడన్ డెసిషన్ తీసుకున్నావు? నా ఎడ్యుకేషన్ ఏమవ్వాలి? అక్కర్లేదు, చదువు అపక్కర్లేదు, పెళ్ళయ్యా కూడా చదువుకోవచ్చు. నాన్న ప్లీజ్. వద్దు, ఇంకే విషయం గురించి ఏం మాట్లాడద్దు. నేను వాళ్ళకి మాటిచ్చాను. రిటా, ఇలియాస్కి ఫోన్ చేసివు. ఇలియాస్, మనం అనుకున్న విషయం గురించి ఇప్పుడే మా అమ్మాయితో మాట్లాడాను. నేను మిథున్తో మాట్లాడాను, వాడికి హ్యాపీయే. ఏ రోజు పెట్టుకుందామో కన్ఫర్మ్ చేసుకొని చెప్పరా, మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చూసుకుంటాను. నీకు కన్వీనియంట్గా ఉండే డేట్ చూసుకుని నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు రేపే రెడీ అని చెప్పినా నేను రెడీ. నాన్సీ లేదా? ఇక్కడే ఉంది, బ్రేక్ఫాస్ట్ చేస్తోంది. ఓసారి ఇస్తున్నాను. ఇలియాస్ అంకుల్. హలో. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా? ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు నాన్సీ. నెక్స్ట్ మంత్ మిథున్ ఇండియాకి వస్తున్నాడమ్మా. అప్పుడే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను. నాన్సీ, ఏంటి నాన్సీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయావు? నువ్వు ఇలాగే మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటే సమస్యలు ఇంకా పెరిగిపోతాయి. నాన్సీ, రమేష్ చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది. అమ్మా నాన్న ఎప్పుడు అడ్వైజ్ ఇస్తూనే ఉంటారు, అలా ఉండాలి ఇలా ఉండాలని. అవన్నీ వింటే నష్టపోయేది మన జీవితమే కదా నాన్సీ. మనసులో ఒకరిని పెట్టుకుని జీవితాంతం వేరే వాళ్ళతో కలిసి బతకడం కన్నా చచ్చిపోవడమే మంచిది. మన లైఫ్ ఎలా ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో జీవించాలని డిసైడ్ చేసుకోవాల్సింది కూడా మనమే. బొమ్మలా అలా నిలబడిపోయావేంటి? ఏరా రూపేష్, నువ్వు చెప్పరా, నాన్సీ లేకుండా నీకు లైఫ్ ఉందంటావా? లేదు. నాన్సీ, మరి నీకు ఎందుకు ఊరికే ఏదేదో మాట్లాడుతున్నారు? మీకు తెలుసు కదా. మరి ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ప్రస్తుతానికి ఈ విషయం ఎవరికి తెలియక్కర్లా. అవసరం వచ్చినప్పుడు సమయం సందర్భం చూసి మనమే బయట పెడదాం. ఈ రిజిస్టర్ ఆఫీస్ ఏమి జైలు కాదు కదా, మనం అక్కడికి వెళ్తాం, సంతకం పెడతాం, వచ్చేస్తాం, అంతే. అవును, నీ స్థానంలో నేనుంటుంటే ఎప్పుడో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెంటనే ఫస్ట్ నైటే. పోరా, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేమందరం నీతోనే ఉంటాం. ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ఇద్దరి మంచి కోసమే, మీరు బాగుండాలని. నీ నుంచి రూపేష్, రూపేష్ నుంచి నువ్వు దూరం కాకూడదనే కదా. వద్దు సార్. పర్లేదు, ఉంచండి.
అరే నేను ఒకసారి. ఏంటి అంటే నేను ముద్దు ముద్దులు గిద్దులు నువ్వేం ఇవ్వకలేదు, అది వాడిచ్చుకుంటాడు. ఓకే అయితే ఆ ముద్దు నీకే పెట్టేస్తాను. హలో. నమస్కారం మిస్టర్ ఫెర్నాండెస్, మీ అమూల్యమైన కాలాన్ని వృధా చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇదే నేను మీకు చేస్తున్న లాస్ట్ ఫోన్ కాల్. మీ అమ్మాయి గురించి నేను మీకు చెప్పబోయే అపురూపమైన నిజం ఇది. మీ అమ్మాయి నాన్సీకి నిన్ననే పెళ్ళైపోయింది గాజువాక రిజిస్టర్ ఆఫీస్లో. నో, నెవర్, లేదు, నేను ఈ మాట నమ్మను. ఏ మిస్టర్, అసలు నువ్వెవరు? మీరు ఈ విషయాన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పేమి లేదు కదా. వెళ్ళి తెలుసుకోండి, తెలుసుకున్నప్పుడు మాత్రం నన్ను గుర్తు చేసుకోండి. గుడ్ బై. బై బై డాడీ. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఈ విషయం మనకు తెలిసిపోయింది అన్న సంగతి తనకి తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది రీట. మనం తొందరపడటంలో ఏ ప్రయోజనం లేదు. సరే, నువ్వు వెళ్ళి భోంచేసి పడుకో. ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇంకే విషయం నాకు వదిలే. నారాయణ గారి దెబ్బకి నెట్టు తండ్రి మూసేశాడంట్రా. రూపేష్ మా డాడీ. డాడీ మీరేంటి ఇక్కడ? ఏం లేదమ్మా, నిన్ను చూద్దామని వచ్చాను. పైగా నే చదివిన కాలేజ్ కదా, ఓసారి చూసి వెళ్దామని. డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. తను రమేష్, తను ఫెరోజ్. ఇందులో ఎవరమ్మా రూపేష్? నేనే. ఓహో, ఓసారి రా. ప్లీజ్ కమ్.
నెల్సి మేము ఇప్పుడే వస్తాం. పద అంకుల్, నేను కూడా మీతో వస్తాను ప్లీజ్. ఎక్కు. కూతురు జీవితం నుంచి వెళ్ళిపోవాలి, దానికి నన్ను ఏం చేయమన్నా చేయటానికి సిద్ధమే. చెప్పు, నీకు కావాల్సిందేమిటి చెప్పు రూపేష్. నీకేం కావాలో చెప్పు. ఏమిస్తారు? నేను తనని వదిలి వెళ్ళిపోతే మీరు నాకు ఏమివ్వగలరు? మీరే చెప్పారుగా నాకు మీ కూతురు మీద ఉన్న ప్రేమకు ఏమిచ్చినా సరిపోదని. మరి ఎందుకు ఈ కొత్త డ్రామాలు? ఒక్కగానొక్క కూతురు కదా, నేను ఇలా వచ్చిటికేస్తే చాలు. తను పరిగెత్తుకుంటూ నా వెనకాలే వస్తుంది. తను నా సొంతం అయితే ఆస్తిపాస్తులన్నీ నాకే కదా. ఇంతకంటే మించి మీరు నాకేమివ్వగలరు? ఆగండి ఆగండి, మీ ఆలోచన కరెక్టే. నా దృష్టంతా మీరు సంపాదించి పెట్టిన ఈ ఆస్తిపైనే. ఇవ్వనరా, నా ఆస్తి నుంచి చిల్లి గవ్వ కూడా తనకివ్వను. ఓకే, మీరు నాకు నచ్చారు అంటే మీరు నన్ను అల్లుడిగా ఒప్పుకుంటున్నారన్నమాట. నాకు ఇచ్చాలు. కోటీశ్వరుడేనో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి ఏకైక అల్లుండయ్యాను. వినడానికి ఎంత బాగుంది. మరిక ఆస్తి విషయానికి వద్దాం. వద్దు, ఒక్క చిల్లిగా కూడా తనకి వద్దు. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? లేదు కదా. అయినా మీకు తెలియదు ఏముంది, ఎంత కూడబెట్టినా పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులు దక్కేది పిల్లలకే కదా. ఇకపోతే మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకే ఒక సమస్య, అది మీ చావు. అప్పటిదాకా వెయిట్ చేయాలి, అది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. దానికోసం వెయిట్ చేయక్కర్లేదు. నాలాంటి వాడు ఎవడైనా ఒక్కడ తగిలితే చాలు. ప్రాణం పోయటం కష్టం కానీ ప్రాణం తీయటం చాలా ఈజీ. పర్లేదు, మొదలెట్టండి. దొంగ, ద్రోహి, హంతకుడు అన్నీ లోపలే దాచిపెట్టుకోకండి. స్టాక్ ఎక్కువైతే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకంత తీరిక ఓపిక లేవు అంకుల్. మన ఇద్దరం కలిసి అండర్స్టాండింగ్కి వచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, లుక్ మై వైఫ్. హలో నాన్సీ, ఇంట్లో ఉన్నా? మీ ఇంట్లోనే. హే, ప్రాబ్లం అంతా ఏం లేదు. మీ నాన్నగారితో ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాను. సరే సరే సరే, నేను చూసుకుంటాను. మీ అమ్మాయి, ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోయామో అని టెన్షన్ పడుతోంది. మీరేం వరీ అవ్వద్దు, ఏదో ఒక మార్గం ఎదుగుదాం. వన్ సెకండ్. నాకు ఇంతేనండి, మొదట్లో ఏది వద్దనిపిస్తుంటుందో తర్వాత అదే కావాలనిపిస్తుంది. స్ట్రేంజ్ హ్యాబిట్. మార్గం వెతుకుదామని చెప్పింది ఒట్టి మాటలు కాదండోయ్. మీ అమ్మాయిని వదిలి వెళ్ళిపోవడానికి నేను రెడీ. నమ్మలేకపోతున్నారు కదా, నేనేదో మాట వరుసకు చెప్పడం లేదు. నా మాట నమ్మొచ్చు, నాదో చిన్న డిమాండ్ ఉంది, వెరీ స్మాల్ డిమాండ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా చిన్నది. ఒకే ఒక్క 1,00,000 రూపాయలు, దట్స్ ఇట్. ఆ తర్వాత నాకు ఈ కార్లు, బంగళా, మీ అమ్మాయి ఇవేం అక్కర్లేదు. నేను వెళ్ళిపోతా, మీ అమ్మాయికి కనపడినంత దూరంగా వెళ్ళిపోతా. నా కూతురు మనసును పాడు చేసి దాని ప్రేమను సంపాదించి ఇప్పుడు దానికి వెనకడతావురా ద్రోహి. నిన్ను ఊరికి వదలరా, నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. పోలీస్ స్టేషన్కేనా? ఎందుకు అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయడం? ఇప్పుడు మీ కూతురు నా ప్రియురాలు కాదు, నా భార్య, మై బిలవ్డ్ వైఫ్. రిలాక్స్.
వెరీ కాస్ట్లీ సిగరెట్. హైదరాబాద్ నుండి ఆముదాల వరుస వరకు లెక్కలేనన్ని భూములు. ఇంకా బెంగళూరులో కొబ్బరి తోటలు, ఊటీలో రబ్బరు తోటలు. ఇందులో ఏ ఒక్కటి అమ్మినా కోటి రూపాయలకి తక్కువ రావు. ఇక రియల్ ఎస్టేట్లు, షేర్లు, సీ ఫుడ్స్ ఎక్స్పోర్టింగ్, తమిళనాడు కేరళలోని కోస్టల్ ఏరియాలో ఫిష్ ప్లాంట్స్, ఇవే కాకుండా ఇంకా లెక్కలేనన్ని బిజినెస్లు. ప్రతి సంవత్సరం మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్తో పోలిస్తే నేను మిమ్మల్ని అడిగిన అమౌంట్ చాలా తక్కువ. ఇంతటి మహాసముద్రంలో చిన్న నీటి చుక్కే అడిగింది. ఇది చాలా సింపుల్ మ్యాటర్. క్యాష్ నా చేతికి రాగానే మ్యారేజ్ సర్టిఫికెట్ చింపేస్తా. ఆ తర్వాత నాన్సీ ఎవరైనా అడిగితే, నాన్సీ హే, హూ ఇస్ నాన్సీ, వాళ్ళ నాన్న తెలుసు అంటే, హే ఆయన ఎవరు అంటాను. అంతే, నాలాంటి నటుని మీరు జన్మలో చూడలేదు. వద్దు అంకుల్, వద్దు. చూడండి, మీ అమ్మాయి నాకు స్థానం కల్పించింది మీ ఆస్తిలోనూ అంతస్తులోనూ కాదు, తన హృదయంలో. తన హృదయంలోంచి నన్ను తీసేయాలంటే నేను చెప్పింది మీరు చేయండి. మీ అమ్మాయి మీకు కావాలంటే వేరే దారి లేదు. కోటి రూపాయలు ముఖ్యమో నీ కన్న కూతురి జీవితం ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో. ప్రేమించినందుకు మీ నాన్న మా ఇద్దరికి చేసిన సన్మానం ఆపడానికి వెళ్తే నా చేతిని చూడు, ఏం చేశాడు వీడు, వీడు ఏం తప్పు చేశాడని ఇంత శిక్ష. వద్దురా, ఏమొద్దు, అన్ని మర్చిపో, తన్ని జీవితంలోకి రాలేదనుకోవడమే మంచిదిరా. వెళ్ళిపోదాం పదరా, ఈ మనం ఇంకా ఇక్కడే ఉంటే ఈ మనిషి మనల్ని చంపి పాతి పెట్టేస్తాడు. వెళ్ళిపోదాం పదరా. అది కదమ్మా, అది రూపేష్ ఆగు. ఇలా చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రెడీ. అమ్మా, నేనేమి వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇప్పుడు మీ ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తాను. తనంటే నాకు ఇష్టం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఏదో ఒకటి చేసి నా మనసు మార్చాలని అనుకుంటే అది ఎవరికి సాధ్యం కాదు. అమ్మా, నేను చెప్పేది విను, నేను వీళ్ళని ఏం చేయలేదు. వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు. రూపేష్ నీ మీద పెంచుకున్న ప్రేమంతా నాటకం. ఎందుకు నాన్న నీ కన్న కూతురుతోనూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? కాదమ్మా, అసహ్యం వేస్తుంది. అమ్మా, నిన్ను నానాన్ని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. అమ్మా, నా మాట నమ్మమ్మా. రూపేష్, నేను నీతోనే వచ్చేస్తాను, ఇంకా నాకు ఇంట్లో ఉండాలని లేదు. వద్దు, అది మంచిది కాదా? నాకు నమ్మకం ఉంది,
నేను ఎప్పుడు పిలిచినా నువ్వు నాతో వస్తావని. ఏదేమైనా వాళ్ళు నీ కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, అందుకే వాళ్ళకు నా మీద కోపం. చూశారుగా, నేను వద్దని చెప్తున్నా సరే మీ అమ్మాయి నాతోనే వస్తానంటోంది. అది కరెక్ట్ కాదని నాకు తెలుసు. నాన్సీ, నువ్వు వెళ్ళావు, అన్నీ అవే సర్దుకుంటాయి, నువ్వేం టెన్షన్ పడకు. అంకుల్, నిద్ర రావట్లేదా? ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది. మీ కూతురి జీవితం గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు చెప్పు. మీరు అడిగిన డబ్బు తీసుకుని ఎక్కడికి రావాలి? దీన్ని కాసేపు ఇక్కడ ఉంచుకుంటాను. ఏంటి అంకుల్ మాట్లాడలేదు? డబ్బులు ఇవ్వాలని టెన్షన్ పడుతున్నారా? మీకు ఈ విషయం తెలుసా? ప్రతి సంవత్సరం ప్రొఫెషనల్ కాలేజ్ నుంచి ఎంతమంది చదువుకుని బయటకు వెళ్తున్నారు? డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్స్, ఇంతమందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించాలంటే పాపం మన ప్రభుత్వానికి బెండు తెగిపోద్ది. అప్పుడు మనం ఏం చేయాలి? స్వయం ఉపాధి వెతుక్కోవాలి. అంకుల్, మీకు విషయం చెప్పనా? ఒక విధంగా చూస్తే ఈ ఫిల్మ్ స్టార్సు మేము ఒకే కోవకి చెందుతాం. వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసి కోట్లు సంపాదిస్తారు, మేము రియల్ లైఫ్లో యాక్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాం. కానీ చిన్న తేడా ఉందనుకోండి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, మాకు అలాంటి ఏమి ఉండవు. అంకుల్, ఆ రైట్ తీసుకుని అక్కడ ఆపండి. ఆ రైట్లో ఇలాంటి డీలింగ్స్కి ఇదే కరెక్ట్ అయిన ప్లేస్. టైం వేస్ట్ చేయకుండా తొందరగా డబ్బులు తీయను అంకుల్. నీ చేతికి డబ్బులు ఇవ్వడానికి ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. వాడిని రమ్మను, రూపేష్ని రమ్మను. ఈ విషయంలో వాడు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటి కాదు అంకుల్. వాడు డబ్బులు తీసుకురామంటేనే నేను వచ్చాను. మాట అంటే మాటే, అందులో తేడా ఉండదు. డబ్బులు తీయను అంకుల్, టైం లేదు.
అంతా కరెక్ట్గా ఉందిగా. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోండి అంకుల్. ఇక మీ అమ్మాయి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురికి ఇది తెలియకూడదు. తెలీదు. వాడు మోసం చేశాడని తను అనుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు నాకు కలిగిస్తే చాలు. హో అంకుల్, మమ్మల్ని నమ్మచ్చు, నథింగ్ టు వరీ. వెళ్ళొస్తా అంకుల్, టేక్ కేర్. ఏదైనా ముఖ్యమైన పని మీద ఉన్నాడేమో. ఏంటి అంత ముఖ్యమైన పని? రాత్రి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఒక మాట చెప్పెళ్తే నాకు టెన్షన్ ఉండదు కదా. ఇలా జరగటం ఏం కొత్త కాదులే నాన్సీ. ఇంతకు ముందు కూడా ఒకసారి నీకు ఇలా జరిగిందిగా. అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడెందుకో నాకు చాలా టెన్షన్గా ఉంది. తనకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది. నాన్సీ, వన్ సెకండ్. హలో, వాళ్ళిద్దరు ఎక్కడా? నీతో కులుకుతూ డాన్స్ చేశారే, వాళ్ళిద్దరు ఎక్కడా? సార్ని ఎక్కడ చూడలేదే, తమరెవరు? ఇప్పుడే ఇండియాకు వచ్చిన వాస్కోడగామా, ఎవరో తెలియకపోతే వివరాలు చెప్పవా? వాళ్ళకి ఏముండి, మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో. మాకు తెలీదు. మీకెలా తెలుస్తుందిలే, అడ్రస్ లేకుండా అనామకుల్లో తిరిగి అడ్డగాడిది నా కొడుకులు. మీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ప్రేమయ్యి ఉంటుందిలే. అసలు వాళ్ళెవరో మీకు తెలుసా? ఎలా తెలుస్తుంది పాపం? నాతో పాటు వాళ్ళిద్దరూ 3 నెలల పాటు చెర్లపల్లి సబ్జెక్టులో చెప్పకూడదు విన్నారు. వాళ్ళు ఊరు పేరు లేని ప్లాట్ఫామ్ నా కొడుకులని మీకు తెలుసా? ఎందుకు స్టూడెంట్ అవుతారు ఎత్తారు? కాలేజీకి ఈ నా కొడుకులకి ఏంటి సంబంధం? ఎంత జుట్టు బిక్కున్నా పట్టు దొరకట్లేదే. నా డబ్బులతోనే వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. 100లో 1000లో కాదు, 100లో ఏమార్చారు? ఒకటి మాత్రం నిజం, పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది మనల్ని కాటేదనుకోవటం మన మూర్ఖత్వం. డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. నేను వదలను. నన్ను దాటి వాళ్ళు సిటీ నుంచి తప్పించుకోలేరు. వదలను. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకుంటాను. Excuse me, sir. Yes. Who is Rupesh? Ramesh. నాకు టోపీ వేసి నా డబ్బుతో జంప్ అయిపోతున్నారా? నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి పొరపాటు మిమ్మల్ని నమ్మి నేను మోసపోవటం. ఎక్కడరా మూడోవాడు? ఆ పంది మొహం నా కొడుకు, వాడు కూడా రాని. వాడు వచ్చేలోపు మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జైల్లో రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి చెప్పకూడదనే విషయం మర్చిపోకూడదు కదరా. మనలో మనం సెటిల్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ లేకుండా సమానంగా పనిచేసుకుందాం. ఏమంటారు? ఏంట్రా?
నేను అప్పుడే అనుకున్నానురా నువ్వు వీళ్ళతోనే ఉంటావని. నువ్వే కదరా వీళ్ళ మాస్టర్ బ్రెయిన్. నేను ఇక్కడికి వాటా కోసం వచ్చాను. నాకు రావాల్సిన వాటా, మనం కొట్టేసిన డబ్బుల్లో వాటా. తొక్కలో ప్లాన్ మీరు ఇస్తే నా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పని పూర్తి చేసుకొచ్చా. అప్పుడు నా వాటా నాకు ఇవ్వాలి కదా. నాది నాకు ఇస్తే మన సెటిల్మెంట్ పూర్తి అయిపోద్ది. మేమందరం ముఖ్యమైన పని మీద ఉన్నాం. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. డబ్బులు ఏమని మెత్తగా అడుగుతుంటే పిచ్చ నా కొడుకులా కనపడుతున్నాను రా మీకు. రేయ్, డబ్బులు తీయండి నా కొడకల్లారా. అమాయకంగా ఉండే నన్ను చూసావు. అసలు రూపం ఏంటో తెలియదు కదా. వదిలిపెట్టి రారా, అనవసరంగా టైం వేస్ట్ చేస్తావు. ఇదేరా ఇదేరా అసలు ఆట. ఇప్పటిదాకా మనం చేసినవన్నీ చిల్లర పనులే. ఇది ఓన్లీ బిగినింగ్. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. అది మనం కలిసి ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇక మన లైఫ్ అంతా కలర్ఫుల్లే. చూస్తుండు, మనకన్నీ మంచి రోజులే. మన ముగ్గురం వేసుకున్న ప్లాన్ ప్రకారం చచ్చేలోపు ఈ ప్రపంచం మొత్తం తిరిగేద్దాం. ఏ బంధాలకి ప్రేమలకి కట్టుబడకుండా లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు
శిఖా, శిఖా దామోదర్, హోటల్ మ్యాగ్నెట్ దామోదర్ ఒక్కగానొక్క కూతురు. నీ లైఫ్లో మళ్ళీ ప్రేమ గంటలు మోగబోతున్నాయరా. ఆల్ ద బెస్ట్. నాతో చెన్నైకి రా, కొన్నాళ్ళు అక్కడే ఉండు గాని. జస్ట్ ఫర్ ఏ చేంజ్ నువ్వు కూడా చెన్నైలో మా ఇంటికి వచ్చి చాలాళ్ళైంది కదమ్మా. అవును, బాగా చెప్పావు, మంచి ఐడియా. ఏమ్మా, ఆంటీ రమ్మంటుందిగా, వెళ్ళి కొన్నాళ్ళు ఉండిరా. ఇలాంటప్పుడు బయటికి వెళ్తే మనసు కుదుట పడుతుంది. నువ్వు కూడా ఈ మూడు నుంచి కొంచెం బయటకు వస్తావు. డాడీ ఏంటో చెప్పమ్మా. నన్ను క్షమించానని చెప్పండి డాడీ. అరే ఏంటమ్మా ఇది, నీ విషయంలో తప్పు చేసింది నేను. నేను ఈ విషయం డైరెక్ట్గా నీతోనే మాట్లాడాల్సింది. ఊరుకో, ఎడకు, నీ ఇష్టాయిష్టాలకి నేను ఏ రోజైనా ఎదురు చెప్పానమ్మా. నీకు తెలుసు కదా, వాడికి నీ మీద ప్రేమ నిజంగానే ఉండుంటే, వాడు నిజంగా నీ జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటే, ఇదంతా మర్చిపోయి వాడికే నిన్నిచ్చి పెళ్లి చేసేవాళ్ళమ్మా. ఎడోకమ్మా, ఎడోకు. నిన్నీతో మాట్లాడాలి. ఇదంతా ఇదంతా నేను కావాలని చేయలేదు. నిన్ను కాంటాక్ట్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను కానీ కుదరలేదు. నేను నిన్ను కలవాలి. అసలు ఎందుకు ఇలా జరిగిందో అంతా నీతో చెప్పాలి. హలో, హలో నాన్సీ, ఎందుకు మాట్లాడలేదు? హలో, ఏదో ఒకటి మాట్లాడు నాన్సీ. నా మీద కోపమా? నేనంటే అసహ్యం వేస్తుందా? చెప్పు నాన్సీ, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్, ప్లీజ్. నువ్వు ఎక్కడున్నావు? నేను నిన్ను కలవాలి రూపేష్, నీతో మాట్లాడాలి. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను, నేను నిన్ను చూడాలి. భయపడినట్టున్నావు? మీరు వాటర్ ట్యాంక్లో ఏం చేస్తున్నారు? ఊరికే బీటేస్తున్నాం. ఇంట్లో గ్యాంటీ ఉందిరా. రే, ట్యాంక్ క్లీన్ చేసి చాలా రోజులు అయినట్టుందిరా. ట్యాప్ ఓపెన్ చేస్తే తట్టుకోలేకపోయా, భయంకరమైన స్మెల్. నూరా, నీకు స్పెషల్ షో వేసి చూపిస్తా. కూతుర్ని ఎలాగైనా మిస్ ఇండియా చేయాలనేది వాళ్ళ నాన్న కోరిక. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీయే. ఒకవేళ మిస్ ఇండియా కిరీటాన్ని డబ్బుతో కొనేయచ్చు అంటే 5 నిమిషాలు కొనేస్తాడు. ఇప్పుడు ఇదే
ఇదే మన ప్లాట్ఫామ్. దీన్ని అడ్డం పెట్టుకుని తన కూతురి మనసులో ఎలా స్థానం సంపాదించాలన్నదే మన నెక్స్ట్ ప్లాన్. అతను వాళ్ళ కూతురు విషయంలో ఫెర్నాండైజ్ లాంటి వాడు మాత్రం కాదు. అందమైన అమ్మాయిల కన్నా ఓ తండ్రులారా మీకు కృతజ్ఞతలు. ఫెర్నాండైజ్ ఆస్తిపాస్తుల విషయంలో నాకు సరైన అంచనా ఉంది. కానీ వీడు అలా కాదు, కొంచెం డిఫరెంట్. వీడి ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాడికే తెలియదు. మనం వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫెర్నాండెస్తో డీల్ చేసినంత సింపుల్ కాదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే ఒకే దెబ్బతో మనం కోటీశ్వరం అయిపోవచ్చు. కోటీశ్వరం అసలు ప్లాన్ ఏంట్రా? క్రాస్ వరల్డ్ క్రియేటివ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఫ్యాషన్ షో హోటల్ షెటాన్లో జరగబోతుంది. ఆ షోలో మన అందాల బొమ్మ పాల్గొనబోతుంది. మనం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వాలి. నువ్వు ఆ ర్యాంపులో తనతో పాటు పార్టిసిపేట్ చేయాలి. సిద్ధంగా ఉండు. ఇన్ని ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసు? డబ్బు, అదుంటే ఏదైనా సాధించవచ్చు. Please excuse me. Hello, sir. Hello. Sir, I'm Neeraj. Neeraj Kumar. మీరు ర్యాంప్ షోకి వచ్చారు కదా? నేను కూడా అక్కడే ఉన్నాను. సార్, దిస్ ఇస్ ప్రదీప్ రావత్. హాయ్ సార్. హిస్ అ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అండ్ దిస్ ఇస్ అజయ్ ఘోష్. హలో. ఇందాక మీరు ర్యాంప్ మీద చూసారు కదా? చూసాను. హలో మై బాయ్, యు ఆర్ ఫ్యాంటాస్టిక్ ఆన్ ద ర్యాంప్. థాంక్యూ సార్. బై ద వే, హూ ఇస్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్? ఫిట్నెస్ ట్రైనర్ సార్, తనకు ఆంగ్లో ఉండిన లేడీ. తనెవరు? ఇలియానా. ఇలియా, ఇలియానా సార్ సలింగ. కావాలంటే మీ అమ్మాయి కోసం కూడా తను మాట్లాడమంటే మాట్లాడతాం. మీ పేరేమన్నారు? శిఖా. శిఖా దామోదర్. వావ్, చూసుకోండి, రేపటి నుంచి అన్ని ఛానల్స్ హెడ్లైన్స్లోనూ టాక్ షోలోనూ ఈవిడే ఉంటుంది. నో నో నో, దానికి తను కూడా ఒప్పుకోవరు కదా. సార్, మెజ్డెస్ కన్వర్టబుల్ ఏసీ లాంచ్ కి వరల్డ్ లో ఉన్న షోరూమ్స్ అన్నిటికీ క్యాంపెయిన్ వర్క్ చేసింది ఈ నీరజ్ గారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపింగ్ ఇన్. ఎస్ మిస్టర్ దామోదర్, న్యూలీ వెడెడ్ కపుల్స్ థీమ్ తో ఒక బిగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మెక్లెస్ సీఈఓతో దీని గురించి డిస్కస్ చేశాను. ఇట్ విల్ రాక్ ద కంటినెంట్. మరి ఇంత పెద్ద కంపెనీ 85 lakhs ఖర్చు పెట్టి ఒక కార్ కి యాడ్ ని తీయాలనుకున్నారంటే అది కూడా ఒక ఇండియన్ మోడల్ ని పెట్టి, అది మామూలు విషయం కాదండి. సో వన్ సెకండ్. ఓకే, నీరజ్ కుమార్ లాంటి ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కోఆర్డినేటర్ ఇంత చిన్న ర్యాంప్ షోలో పార్టిసిపేట్ చేయడం నిజంగా మీ అదృష్టం. మన వాళ్ళకి కెరీర్ బిల్డింగ్ అంటే సరిగ్గా తెలియదు. అందుకని వాళ్ళు ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. ఇప్పటికి ఛాన్స్ దొరికింది, దీన్ని మీరు వదులుకోవద్దు. మిస్టర్ నీరజ్, వెంటనే మనం ఫోటోషూట్ చేయాలి. ఓకే, వి షుడ్ ఫినిష్ ఇట్ ఎర్లీ. ఈ రోజు 14th కదా, 20th ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ? నో ప్రాబ్లం. కుదరలేదు, ఇప్పటిదాకా ఆంటీ పక్కనే ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మా ఆంటీ వాళ్ళ ఫ్లాట్ లో. రూపేష్, నేను మళ్ళీ చేస్తాను.
నేను నన్ను నన్ను క్షమించు ప్లీజ్. నాకు తెలుసు, నాకు నీ గురించి తెలుసు. ఎవరు ఎన్ని చెప్పినా నాకు నీ మనసు ఏంటో తెలుసు రూపేష్. నువ్వు నన్ను కావాలని చీట్ చేయలేదని కూడా తెలుసు. ఏంటిది, ఏమైంది? నాన్సీ, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో ఆ సమయాలు అలా చేయాలని అనిపించింది. నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మర్చిపోయాను. నువ్వు లేని నా జీవితం ఎందుకు అనుకున్నాను? మరో మార్గం ఏది నాకు కనిపించలేదు. నేను తప్పు చేశాను, క్షమించలేనంత తప్పు చేశాను. నన్ను జీవితాంతం వెంటాడే తప్పు చేశాను. ఇంకా నిజం చెప్పకపోతే నా ప్రేమకు అర్థం ఉండదు నాన్సీ. అసలు నేనెవరో, నేనేంటో నీకు తెలియాలి. నా గురించి పూర్తిగా తెలుసుకున్నాక నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఆ నిర్ణయం ఎలాంటిదైనా సరే నేను స్వీకరిస్తాను. చూడు నాన్సీ, మీ నాన్నగారు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెటో ఒకప్పుడు మా నాన్నగారు కూడా అంతే. గొప్ప ఆశయాలు, ఆదర్శాలు ఉన్న వ్యక్తి ఆయన. కానీ కొంతమంది పార్ట్నర్స్ వల్ల ఆయన కన్న కలలు మొత్తం ఒక్కొక్కటిగా చెదిరిపోయాయి. ఇప్పుడు నాన్నగారు అన్నీ పోగొట్టుకున్నా అవే ఊహల్లో జీవిస్తున్నారు. అమ్మా నాన్నని అలా చూస్తుంటే నేను వాళ్ళకి ఏం చెయ్యలేనా అనిపించింది. అప్పుడు నిర్ణయించుకున్నాను ఏదో ఒకటి చెయ్యాలని. చదవాలనుకున్నాను కానీ కుదరలేదు. దీనంతటికీ కారణం డబ్బు. నాన్నగారు పోగొట్టుకున్నదంతా తనకి తిరిగిచ్చి తన కళ్ళలో ఆనందం చూడాలనుకున్నాను. దానికోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమయ్యాను. ఆ సమయంలోనే రమేష్ నారాయణ నాకు పరిచయం అయ్యారు. డబ్బు, అదొక్కటే నా ముందున్న లక్ష్యం. ఆ ఆవేశంలోనే మంచిని కూడా మర్చిపోయాను. తెలిసి తెలియనితనంతో ఎన్నో తప్పులు చేశాం. అది కూడా నారాయణ రమేష్ల ఐడియానే. దానికి మేము ఎంచుకున్న మార్గం ప్రేమ. ప్రేమని పణంగా పెట్టాం. అందులో అనుకోకుండా నువ్వు బలయ్యావు. నీతో కలిసిన ఒక్కొక్క క్షణము నేనెంతో కుమిలిపోయా. జరగబోయేదేంటో నాకు తెలిసినప్పటికి కూడా నీ ప్రేమ నాలో ఎన్నో కొత్త ఆశల్ని చిగురింపజేసింది. నేనెంత కాదనుకున్నా సరే నా మనసు ఎందుకో నీ చుట్టూనే తిరుగుతోంది. అది నేను తెలుసుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ఐఎమ్ సారీ నాన్సీ, ఐఎమ్ రియల్లీ సారీ. తొందరగా ఇది సెట్ అయిపోద్దని నేను కళ్ళలో కూడా ఊహించలేదురా. అదేంటరా, అది అన్నీ మనకు అనుకూలంగానే జరిగిపోతున్నాయి. ఈ విషయంలో మనం ఫెర్నాండేస్ గారికి కేటాయించిన సమయంలో సగం సమయం కూడా కేటాయించాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుందిరా. నాకు తొందరపడడం అంత మంచిది కాదు. స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మన మేధస్సును ఉపయోగించి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి అడిగేయాలి. మనం అనుకున్న ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఈ పద్ధతే కరెక్ట్. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇంకొక 2-3 నెలల్లో
మన ముక్కరం కలిసి నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు డాన్సీ. ఈ మధ్య వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఏంటిది? బస్ టికెట్స్. రేపు రాత్రే మనిద్దరం మా ఊరికి వెళ్ళిపోతున్నాం. ఊరికా? ఎందుకు? నాన్ని కలవడానికి. నీకన్నా పిచ్చెక్కిందా? దానికి సమయం కదా నాన్సీ. నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ పూర్తయిన తర్వాతే నేను వచ్చి మీ నాన్నగారిని కలుస్తాను. ఏంటా నిర్ణయాలు? నేను మీ నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్న డబ్బు మొత్తం ఆయనకి తిరిగి ఇచ్చేయాలి. వద్దు, వాళ్ళకి విషయం తెలిస్తే నీకు చాలా ప్రమాదం. వాళ్ళు నిన్ను ప్రాణాలతో వదలరు. ఇంకా నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను రూపేష్. దయచేసిన మాట కాదనకు. రేపెట్టి పరిస్థితుల్లోనూ మనం బయలుదేరాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. అసలు రేపే వెళ్ళాలని ఎందుకంత పట్టుబడుతున్నావు? కారణం ఉంది. అందుకే నిన్ను అడగకుండానే ఊరెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసేసాను. ఎల్లుండి మా అమ్మ నాన్న 20th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఆ రోజు మా నాన్నగారిని నేనేం అడిగినా కాదని చెప్పరు. మా నాన్నగారు ప్రామిస్ కూడా చేశారు. ఆ రోజు మా నాన్న నాకు ఇచ్చే బహుమానం నువ్వై ఉండాలి. లేదు నాన్సీ, మీ నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఒప్పుకోరు. రూపేష్, మా నాన్న గురించి నాకు తెలుసు. జరిగిందేంటో చెప్తే అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం మా నాన్నగారిది. చూస్తూ ఉండు, మా నాన్నగారేంటో నీకే తెలుస్తుంది. నేను ఒప్పిస్తానుగా. రేపు రాత్రి 10:00కి బస్ ఎగ్మోర్ నుంచి. 9:30కి ఆంటీ నాన్న అక్కడ డ్రాప్ చేస్తుంది. ఆ టైంకి నువ్వు అక్కడికి వచ్చే. రమేష్, హలో. ఎరా, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను డాక్టర్ని కలుద్దామని బయటకు వచ్చాను. బాగా తలనొప్పిగా ఉంది. డాక్టర్ ఏమన్నాడు? ఇంకా కలవలేదు, కలవడానికి వెళ్తున్నా. సరే, నేను డాక్టర్ని కలిసిన తర్వాత ఫోన్ చేస్తా. సరే సరే, ఓకే ఓకే, రా. మాతో ఉండేది మమ్మల్ని మోసం చేయడానిక, మా ప్లాన్లన్నీ పాడు చేయడానిక. అనుకున్నది ఏంటి? నువ్వు చేసుకునేది ఏంటి? ఏం చేస్తున్నావు? ముందు ఎక్కడ చల్లరా? నీకేమైనా పిచ్చి పెట్టినా? ఎందుకంత ఆశపడుతున్నావు? నేను చెప్పేది విను విను. మనం ఇలాగే కొట్టుకు చేస్తే మన ప్లాన్లన్నీ బయటపడిపోతాయి. మనం చేస్తున్న పని ఏంటో అందరికీ తెలిసిపోద్ది. నీ కోపం నువ్వు అదుపులో పెట్టుకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. నీకు ఆ రోజు చెప్పాను రే, ఈ రొమాంటిక్ హీరో మనకు పనికిరాడని. ఆ రోజు వీడిని వదిలించుకుందామంటే నువ్వు ఒప్పుకోలేదు. ఆ విషయం సక్సెస్ అయింది ఆడవల్లే కదరా. ఆవేశంతో కంట్రోల్ తప్పితే ఈ పాటికి మనం అన్ని కోల్పోయి జైలు వస్తా లెక్క పెట్టేవాళ్ళం. వాడికి అమ్మాయి కావాలనుకుంటే వెళ్ళి సంతోషంగా బతకని. వాడు చెప్తున్నాడు కదరా, మనకి ద్రోహం చేయాలనో మనల్ని పోలీసులకు పట్టించాలనే ఉద్దేశం వాడికి లేదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళ బతుకు వాళ్ళ బతకని. నువ్వెందుకురా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ అయిపోతావు? నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎక్కడికైనా వెళ్ళి జీవించవచ్చు, మాకే అభ్యంతరం లేదు. కానీ మన ముగ్గురు అనుకున్న ఒక టార్గెట్ బ్యాలెన్స్ ఉంది. ఆ టార్గెట్ని మనం రీచ్ అయ్యే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మంచిది కాదని నీకు తెలుసు కదా. రై, ఇక నుంచి మీ ఇద్దరు గొడవ పడ్డారంటే మీ ఇద్దరే చంపి నేను బయటికి వెళ్ళిపోతాను. రమేష్, ఇక వాడితో కలిసి పనిచేయడం చాలా కష్టం. ఈ క్షణం నుంచి వాడి స్నేహం కూడా మనకు అవసరం లేదురా. ఏమన్నారా? మన స్నేహం వదులుకోవాలా? ఆడికి మాత్రం ఎవరున్నారా? పాపం అమ్మాయి కూడా రావాడు. మనం వాడిని చంపేద్దాంరా. కానీ వాడికి మన టార్గెట్ పూర్తయ్యే వరకు మన మీద అనుమానం రాకూడదు. అన్నీ కుదిరితే వాడినేంట్రా, దాన్ని కూడా లేపేద్దాం. అంతవరకు వాడిని వారిదారిలోనే వెళ్ళనిద్దాం. అప్పటి వరకు వాడికి కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదురా. దా, వెళ్ళి సారీ చెప్తుందా. రారా, వాడికి మన మీద అనో కోపం ఉంటే ఈ ఒక్క మాటతో తీరిపోద్ది. రారా, పదరా. చచ్చిపోయే వాడి మీద ద్వేషం పెంచుకుని ఏం చేస్తావురా? మనకి సంబంధించినంత వరకు వాడు ఎప్పుడూ చచ్చిపోయినట్టురా. పద, వెళ్ళి సారీ చెప్దాం. పద పదరా, పద. నా గురించి నీకు బాగా తెలుసు కదరా. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమనుకోకు, ఐఎమ్ సారీరా. తనంటే నీకు అంత ఇష్టం అని మా దగ్గర ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? అసలు మన మధ్య నీ రహస్యాలు ఎందుకురా? నీకు తెలియకుండా మేమేమైనా చేస్తే నీకు కోపం వస్తుంది కదా. నీకు తనంటే అంత ఇష్టం ఉంటే మేమే మిమ్మల్ని కలుపుతాంరా. ఫెర్నాండేజే కాదు, వాడిని పుట్టించిన బాబు దిగొచ్చినా నిన్ను నాన్సీని మేము కలిపి తీరతాంరా. మా మీద ఒట్టురా, కానీ ఈలోపు మనం పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇంతటి చక్కని అవకాశం ఇప్పుడు మన చేయి జారిపోయింది అనుకో, అప్పుడు మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం అవుద్ది.
ముందు మన పని అవ్వాలి, ఆ తర్వాత నీ ఇష్టం. నీ లైఫ్కి మేమిద్దరం ఎప్పటికీ అడ్డురాము. మన ముగ్గురం కలిసి చేద్దాం ఈ ఒక్కసారికి మాత్రమే. ఇప్పుడు నువ్వు మాతో కలిసి ఉంటే నువ్వు బాగుపడతావు, మేము బాగుపడతాం. ప్లీజ్ మాకోసం రారా ప్లీజ్. టైం 8 అవుతోంది, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నాకెందుకు భయంగా ఉంది. నువ్వు టైంకి వచ్చేస్తావుగా? నేను రైట్ టైంకి అక్కడ ఉంటాను. అయినా భయపడకు, నేను వచ్చేస్తాను. నువ్వు అక్కడే వెయిట్ చేయి. అలాగే, నువ్వు వచ్చేసి. ఓకే. ముందే చెప్పాను కదా ఆ డబ్బు మనకు అవసరం లేదని, దాని గురించి మర్చిపో. ముందు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి వచ్చే. నేను డబ్బు తీసుకురాకుండా ఎలా మీ నాన్నగారికి మొహం చూపించేది? అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ముందు నువ్వు రావడమే నాకు ముఖ్యం. నేను వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా వాడు ఇంటికి వచ్చేసి ఉంటాడని. అయినా వాడు మనకు చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చేసాడరా? ఏమో రే
చెప్పురా. వాడు మనల్ని మోసం చేస్తాడా? వదలదురా వాణ్ణి. ఒక్కసారి నా మాట విను ప్లీజ్. మనం బస్సులోనే వెళ్తామని తెలిసి వాళ్ళు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. మనం వాళ్ళకి ఈజీగా దొరికిపోతాం. ఇదిగో ఈ బ్యాగ్ చూడు. మీ నాన్నగారికి తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన డబ్బంతా ఈ బ్యాగ్ లోనే ఉంది. ఇది గనక చేజారిపోతే నేను వచ్చి ప్రయోజనం ఉంటుంది. మీ నాన్నగారికి నా మొహం ఎలా చూపించాను నాన్సీ? భయపడకు, వచ్చి కూర్చో. నేను వస్తున్నాను కదా, తొందరగా ఎక్కు. ఈ బ్యాగ్ పట్టుకో. స్నేహితులందరికీ ఒక అనుమానం వచ్చి ఉంటుంది. ఏంట్రా వీడు తన వెడ్డింగ్ యానివర్సరీని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అని. దాని వెనక ఓ సస్పెన్స్ ఉంది. ఇదిగో నా కూతురు నాన్సీకి నేనొక ప్రామిస్ చేశాను. ఈరోజు తను తనకిష్టమైంది ఏది కోరుకున్నా సరే నేను కాదనను అని. తన కోరికని నేనిప్పుడే నెరవేరుస్తున్నాను. వెళ్ళమ్మా. పేరు మిథున్. నా చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ అయిన ఎలియాస్ కి ఏకైక పుత్రుడు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఇప్పుడు మీ సమక్షంలో జరుగుతుంది. ఈ క్షణం కోసమే నేను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నేను మోసపోయాను కదా, దానికి ప్రతీకారం ఇది. అసలు నువ్వేమనుకున్నావురా?
అమ్మాయిలంటే ఇష్టం వచ్చినట్టు వాడుకుని అవసరం తీరాక విసిరిపారేసే ఆట బొమ్మలు అనుకున్నావా? నాకు తెలిసిన రోజే నిన్ను పోలీసులకు పట్టించాల్సింది, కానీ నేను ఆ పని చేయలేదు. నువ్వు చీప్ అనుకున్న ఆడదాని విలువేంటో నీకు తెలియజెప్పాలనుకున్నాను. జీవితంలో ఇంకో ఆడదాన్ని చీప్ చేయాలనే ఆలోచనే నీకు రాకూడదు. నువ్వు ప్రేమ నటించి దానికి వెలకట్టి మోసం చేసింది నన్ను మాత్రమే కాదు, మా అమ్మగారిని, నాన్నగారిని, నీకోసం ఏవైనా చేయడానికి తయారైన నా ఫ్రెండ్స్ ని అందరినీ అందరినీ నువ్వు మోసం చేశావు. నాన్సీ, వద్దు, వదిలేసే. నూరా, నో మిథున్, నీతోను మా నాన్నగారితోనూ అన్ని విషయాలు చెప్పాను కదా, మీరు కూడా దీనికి ఒప్పుకున్నారు కదా. నాకు తెలుసు ఈ క్షణం నుంచి నువ్వు ఎంత నరకయాతన పడతావో తెలుసు. అంతగా నువ్వు నన్ను ఇష్టపడ్డావు, ఆరాధించావు. నువ్వు చేసిన తప్పు తలుచుకుంటూ నీ మనసు పశ్చాత్తాపడుతుంది. ఇంకా నీ జీవితానికి ఒక అర్థం లేదని నీకే అనిపిస్తుంది. అంతెందుకు, ఈ క్షణమే నీకు అలా అనిపించట్లేదు? అనిపిస్తుంది, నీకంటూ మనసుంటే. మనం ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన మనసు అది మనకి శాశ్వతంగా దూరం అయిపోతుంది, ఇంకా దొరకదు అనుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. నేను అది అనుభవించాను, నువ్వు కూడా అనుభవిస్తావు, అనిపిస్తూనే ఉండు. చెప్పు, ఇకంతా నేను చూసుకుంటానులే. ఇలాంటి వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కొడుకులు చేసి దీంతో కులుకుదాం అనుకున్నావురా? ఒప్పుకోనరా, మీ ఇద్దరిని ప్రాణాలతో బతకనివ్వను. అసలు నువ్వేమనుకుంటున్నావే, నువ్వు నీ బాబు కలిసి మంచోడు చేసి మీ వెనకాల తిప్పుకుందాం అనుకుంటున్నారా? మమ్మల్ని నాశనం చేసి మీరిద్దరు సుఖంగా ఉందనుకున్నారా? చెప్పండి. అడిగి ఎటువంటి ప్రయోజనం లేదు, వీడితో మాటలు అనవసరం. ఎక్కడ డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసావు కదా, ఆ డబ్బే నన్ను ఎప్పసొత్తు అనుకున్నావా? ఎవరిని అడిగి ఇచ్చావురా? ఎందుకు ఇచ్చావు డబ్బు చెప్పరా? చూసావా, నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా పారిపోతుందో చూసావా? దీనికి నువ్వు అక్కర్లేదు, నీ ప్రేమ అక్కర్లేదు. ఇంకా మాటలతో ఎందుకు టైం వేస్ట్ చేయడం? ఇలాంటి వాడిని బతకనివ్వకూడదురా. మోసగాడికి మరణ శిక్ష కరెక్ట్, అదే కదా మన చట్టం. ఎందుకో నేను చంపాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. మనం ఏమనుకున్నాం, నువ్వు నేను వాడు కలిస్తే ఏదైనా సాధించవచ్చు అనుకున్నాం కదా. ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పవర్, బుద్ధి శక్తి అందం కలిస్తే వచ్చే ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ రా, అది మహాశక్తి. నీలాంటి వాడికి ఆ పవర్ కన్నా చావే సరైన శిక్ష, అది నీకు మాత్రమే కాదు, ఇదిగో దీనికి కూడా. గుడ్ బై. నన్ను క్షమించు, వదలు. నన్ను క్షమించు, వదలరా. సారీరా, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నీ తనను నమ్మాను, మనస్ఫూర్తిగా నమ్మాను, కానీ తను నన్ను నమ్మలేదు. ప్లీజ్ రా, ప్లీజ్. నీకు నటన నేర్పింది మేమరా, ప్రేమ నటన. అది మా దగ్గరే చూపించి సెంటిమెంట్తో పడగొట్టి సింపతి కొట్టేద్దాం అనుకుంటావా? లేదురా, నిజంరా, నేను చెప్పేది నిజంరా. తనకి నేనంటే ఇష్టం లేదు, తనకి నా మీద ఉన్నది పగరా, నేను మోసం చేశానని పగ. ఆ పగ తీర్చుకోవడానికి నన్ను నమ్మించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. మోసపోయానురా, నేను నిజంగా మోసపోయాను. తన మాటల్ని నమ్మి మిమ్మల్ని కూడా మోసం చేశాను, మన స్నేహాన్ని కూడా మర్చిపోయాను. నన్ను క్షమించండి రా, ప్లీజ్, నా మాట నమ్మండి. వీడి మాటలు నమ్మద్దు, వీడు మన మధ్య ఉండకూడదు. చంపే, వీడిని చంపేరా. ఏయ్, వీడు చెప్పిందంతా నిజమేనా? వీడంటే నీకు ఇష్టం లేదా? చెప్పవే, అడుగుతుంది నిన్నే. వీడిని మోసం చేసావా? అవును, మోసం చేశాను. నాకు వీడొద్దు, వాడి మీద ఇష్టం పోయి నాకు ద్వేషం పెరిగింది. నేను ఇంటికి వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిందని నేను అస్సలు అనుకోలేదురా. ఫోన్లే, నేను నిన్ను నమ్ముతున్నాను. ఉన్నట్టుండి నీకేమైందిరా? నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఏదేమైనా మనందరం కలిసి తిరిగాం, కలిసి బతికాం. వీడు చెప్పింది నిజం అనిపిస్తుంది, ఇప్పటిదాకా జరిగిందంతా మర్చిపోదాం.
అయిందేదో అయిపోయింది, మన ముగ్గురం కలిస్తే జరగందంటూ ఏది లేదు. కానీ నువ్వు మా నమ్మకాన్ని కోల్పోయావు కదా, ఆ నమ్మకాన్ని తిరిగి ఇవ్వరా? తిరిగి మళ్ళీ మేము నిన్ను నమ్మాలంటే తీసుకో, తీసుకొని దాన్ని చంపే, చంపి నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోరా. తీసుకో, చంపరా. ఏంట్రా ఆలోచిస్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను నమ్మాలంటే నువ్వు దాన్ని చంపి తీరాలి. కమాన్ 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 మ్యాన్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏమైంది, నువ్వు చంపలేకపోతున్నావా? నేను చంపుతాను, దాన్ని మాత్రమే కాదు నిన్ను కూడా. రా, గన్ను సరే ఇవ్వరా. కాల్చు, ఆలోచిస్తున్నా వెంట్రా, కాల్చు. నువ్వు కాలుస్తావా, నన్ను కాల్చమంటావా? కమాన్ మో, కమాన్. నన్ను ఒక పిచ్చి నా కొడుకు అనుకున్నావా? వద్దురా, ఆగంత పని జరగదు. బుల్లెట్స్ ఉంటే నీకెందుకు ఇస్తాను రా, ఎందుకంటే ఇందాక వీడు మీ ఇద్దరిని తీసుకొచ్చేటప్పుడు ఉన్న బుల్లెట్స్ అన్ని గాల్లోకి కాల్చేశాడు. ఆ విషయం మర్చిపోయి రెచ్చిపోయావు. ఇక నీ ప్రాణాలు తీయడం తప్ప వేరే దారిలేదు. ఓ, ఇప్పుడు నీ ప్రాణాలు దీని దగ్గర ఉన్నాయి కదా, దీనికోసమే కదా నీ ప్రతాపం అంతా మా మీద చూపిస్తున్నావు. ముందు దీన్ని లేపేస్తే పోలా, ఈ వల్లనే తనక
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untundi.